టెంపుల్స్ అరుణాచలం అన్నమాట. టెంపుల్ వచ్చేసరికి అటు లోపల ఉంటుంది రూమ్. టైం వచ్చారు, రెండు అయింది, భోజనం అయిపోయింది, వస్తా స్నానం కూడా చేసా. మన బైక్ కింద ఉంది. మొత్తం బాగా తడిచిపోయింది అన్నమాట, ఆరబెట్టేయడానికి ఇదంతా. ఇది మొత్తం లగేజ్. ఇది వచ్చేసరికి నా 7th డే అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా అరుణాచలం దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలి, రమణ మహాశాస్త్రం అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం కదా. వెళ్తున్నా, ఇంకా ఏం లేదు, ఎదురొచ్చేస్తాను ప్రశాంతంగా. దర్శనం ఎక్కువ వచ్చాగా ప్రశాంతంగా పోవాలి. అది కనిపించేది టెంపుల్ కాదు, టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ అంతా. సరే, టాపింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంద్రలింగం అయిపోయింది అన్నమాట. దగ్గర దగ్గర 4 hours పడుతుంది అన్నమాట. టైం ఒకసారికి 3 అవుతుంది కాబట్టి 7 అయిపోతుంది. చూద్దాం. ఫస్ట్ ఇంద్రలింగం, ఆ తర్వాత అగ్నిలింగం అన్నమాట. అనిపిస్తున్నా ఇటు పక్కన ఉంది అటల్లో. యాక్చువల్ చెప్పాలంటే క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. అలాగే నాకైతే ఎదురొచ్చేస్తుంది ముందు కొంచెం. ఇంకొకటి దర్శనం చేసుకున్న తర్వాత రమణ మహర్షి ఆశ్రమకి వెళ్దాం అనుకున్నాం, బట్ కాకపోతే కరోనా సిచ్యువేషన్ వల్ల మరి ఎలా చేస్తున్నారో లేదో తెలియదు కరెక్ట్గా. లేదంటే రేపు మార్నింగ్ అంతా ఏదో విధంగా ట్రై చేయాలన్నమాట. మెయిన్ రోడ్ నుంచి వచ్చాం, ఇది ఒక అనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఇంద్రలింగం కొండ. రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి చాలా మంది ఫారెనర్స్ ఉంటారు అక్కడ. సో అక్కడే ఉండి ఒక 1 week 10 days మేబీ 1 month కూడా. సో మన ట్రెడిషన్ ఫాలో అవుతా, మన రమణ మహర్షి గారు ఏం చెప్పారు ఏంటి అని చెప్పి సైమేజ్ అవుతా. వాళ్ళు అక్కడే చేస్తున్నారు, చాలా గ్రేట్నెస్ కదా. మనం ఇక్కడ ఉండి ఇక్కడ రమణమహర్షిండ కానీ ఇంకా కొంతమంది తెలియకపోవచ్చు, అరుణాచలం ఉన్నా తిరుగుతున్నా తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నాం మనం. కొంచెం ముందుకు వచ్చి మనం కూడా కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. వచ్చేసరికి యమలింగం కింద రెడ్ కలర్ కనిపిస్తుంది. ఆడైతే కనుక తెలుగులో కూడా రాస్తారన్నమాట యమలింగం అని. ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట, అంతా ఫారినర్స్. ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. అరుణాచలం అనేది చాలా బిగ్ ఇష్టం ఉంది, బట్ మనం తెలుసుకోవాలంటే చాలా ట్రై చేయాలి, చాలా కష్టం కూడా. కనీసం వచ్చినందుకు కనీసం నాలుగు విషయాలు చాలా హ్యాపీ ఉంది.
పాఠశాల కూడా ఒకటి ఉంది. అనేసరికి జలలింగం అయిపోయింది. ఎదురు వచ్చేస్తుంది బాగా. తిరుపతి 187, చెన్నై 199, తిరుమల 4 కిలోమీటర్స్, బెంగళూరు బ్యాక్ సైడ్ రోడ్ అనుకుంటుంది. చూడండి ఈ వయసులో కూడా పాపం వాళ్ళు గిరిజ ప్రదక్షిణ చేస్తున్నట్టు అసలు మామూలు విషయం కాదు. గ్రేట్, అడుగుతున్నాం వాడు ఎటు వెళ్ళాలని చెప్పి ప్రదక్షిణ. నేను అడిగారు కానీ నాకు తెలియదు అని చెప్పాను. సో ఇటువైపు వెళ్ళాలి. బయట చూసారు క్లైమేట్ ఏమో వర్షం పడుతుంది. ఇంటికి వెళ్ళాలి, చలి పడుతుంది, ఎలా ఉండిద్ది ఏంటో. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. టైం 7 అవుతుంది. సో నేను రెడీ అవ్వడానికి కనీసం 1 hour పడుతుంది. ఓకే, అంటే మరి కంటే 550 kilometers వర్షం ఎలాగా అవ్వట్లేదు. ఈ అక్కడ కొంచెం ఎలాగో ఉంటే హ్యాపీగా ఇంటికి పోతా. కమ్మేసినా అనమాట కొండ మొత్తం చూద్దాం అన్నా కానీ కనిపించడం లేదు. అది నిద్ర బాగాలేదు అనుకుంటే. సో లగేజ్ కూడా ఇలా ఉందన్నమాట. లగేజ్ సర్దుకోవడానికి దగ్గర దగ్గర 1 hour టైం పడుతుంది. మా బట్టలు కూడా ఏమున్నాయి, బట్టలు చూసుకోవాలి ఏమున్నాయో. ఇది అనమాట ఓవరాల్ కింద ఇప్పుడు బయలుదేరదాంగా డైరెక్ట్గా ఇంటికి అనమాట. ఇది అంటే డైరెక్ట్ ఇంటికి కాదు, ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ తర్వాత ఇంకా చూసుకొని ఇంటికి వెళ్దాం. క్లైమేట్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా, సో మరి ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇంతవరకు అయితే హ్యాపీగానే సాగిన జర్నీ. ఈ లాస్ట్ రోజు మరి ఎలా ఉంటుందో చూద్దాం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తామా? లెట్స్ వెయిట్. అది ఇప్పుడు సిచ్యువేషన్. మళ్ళీ ఇంకోరోజు స్టే చేయాలి చిల్లా తెలియదు అనమాట. మళ్ళీ గోల్డెన్ టెంపుల్ అవ్వడం మళ్ళీ ఈ వర్షంలో ఇంటికైనా సంవత్సరం అయితే మళ్ళీ ఇంకో 1 day స్టే చేయాల్సి వచ్చింది. తప్పలేదు అది. ఫ్రెష్ అప్ అయ్యా, లగేజ్ మొత్తం
చాలా సతరాగా దగ్గర దగ్గర ఒక హాఫ్ అవర్ టైం పడుతుంది, ఈ లోపు వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. నిద్ర వస్తుంది ఇంకా, మరి ఇంటికి వెళ్ళాలి. మనమంతా జీన్స్ ఫ్యాన్కు ఋషులం. ఇది తిరువన్నామలే మధ్య వస్తుంది, ఎండ దాకా పొద్దు మార్నింగ్ వస్తాం అన్నమాట.